Aveja Mayo, Aveja Namasiva, Yajasivatara, Yajasivatara, Ala Nilra, Yanila Kanta, Yamutunja, Yamaha, Deva, Yanamaha. Anasamandharani, Dakshinadeshamlo, అరవై మూడు మంది నాయనార్లలో అగ్రస్థానం అలంకరించిన వారు వయసు చేత అప్పర్ జ్ఞానము చేత జ్ఞాన సంబంధాలు. ఆ జ్ఞాన సంబంధాలు అంత గొప్పవారు అవడానికి కారణం శీర్గాళి అని ఒక క్షేత్రం. అక్కడ మంటపంలో కూర్చున్నాడు తండ్రి గారు. సంధ్యావందనానికి వేళయింది. ఆ కోనేట్లో ములిగి ఆయన స్నానం చేసి అర్ఘ్యం ఇవ్వడం కోసమని కొడుకును అక్కడ కూర్చోబెట్టి వెడుతుంటే కొడుకు ఏడిచాడు, నానా 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 అని. వీడు గబగబా మెట్లు దిగి వచ్చేస్తాడేమో పడిపోతాడని చెప్పి తండ్రి అన్నాడు, ఒరే భయపడకరా, ఎవరు భయపడినా ఈ లోకంలో రక్షించే తల్లిదండ్రులు యథార్థమునకు వాళ్ళు అని గోడ చూపించాడు. అదిగో చూసావా పార్వతీ పరమేశ్వరులు, నువ్వు నన్ను నాన్న అంటున్నావు, నేను ఆయన్నే నాన్న అంటాను. నీకైనా నాకైనా నిజానికి ఆయనే నాన్న, ఆవిడే అమ్మ. నీకేమైనా భయం వేస్తే గోడ వంక చూసి వాళ్ళని పిలవరా అన్నాడు. తండ్రి మాట పిల్లాడికి హత్తుకుంది. తండ్రి వెళ్ళిపోయాడు. కొడుకు చూస్తున్నాడు అలాగ. కోనేటి దగ్గరికి వెళ్ళి తండ్రి ములిగాడు. అమ్మ బాబోయ్ నాన్నగారు నీళ్ళల్లో ములిగిపోయారని భయపడి కొడుక్కి గుర్తొచ్చింది, పిలవమన్నాడుగా. గోడ వంక తిరిగి అమ్మా నాన్న అమ్మా నాన్న అని పిలిచాడు. పిలిచేటప్పటికి పరమశివుడు అన్నాడు, మనకైతే గోడ మీద బొమ్మ, ఆయనకైతే గుండెల్లో అమ్మ. శివుడు అన్నాడు, పిలుస్తున్నాడు అమ్మా నాన్న అమ్మా నాన్న అని, చూస్తానే ఎక్కువ నది వాహనం పెడదామన్నాడు. చెంగునెక్కి కూర్చున్నాడు. గబగబా వచ్చాడు మంటపంలోకి. అక్కడ వదిలేసి నందిని పైకి వచ్చి గబగబా ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. నాన్న 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 అంటున్నాడు వాడు. ఆయన అన్నాడు, వీడు ఏడుస్తున్నాడు పార్వతి, పిల్లలు ఏడిస్తే ఏం చేస్తారు తల్లులు, పాలిస్తారు పాలి వాడిని ఓదార్చు అన్నాడు. ఏమిటో తేలిగ్గా చెప్పేస్తున్నారు, నా స్థనమును కాని తాగాడో మీరు తెలిసిపోతారు. శివుడు అర్థమైపోతాడు, నా పాలు తాగితే ఇమ్మంటారా అంది. నేను అర్థమవుతానో ఏమో, పిలిచాడు అమ్మా నాన్న అని ఇచ్చేసేయ్య అన్నాడు. ఆవిడ ఒళ్ళో పడుకోబెట్టుకుని సంధ్యం ఇచ్చేసింది. ఇవ్వగానే తండ్రి సంధ్యావందనం పూర్తి చేసుకుని వచ్చాడు. వీళ్ళు అంతర్ధానమై మళ్ళీ వెళ్ళిపోయారు. ఆయన చూశాడు పిల్లాడి నోటికి పాల నురుగు పాలు ఉన్నాయి. ధూర్తుడా, ఎవరి పాలు తాగేవరా అన్నాడు. ఆ పిల్లాడు మాట్లాడలేదు. ఆ మూతి తుడిచేసి ఆ పిల్లాడిని ఎత్తుకుని గుడిలో పెడుతున్నాడు. వాడి రెండు చేతులు ఇలా కదుపుతూ పత్తికాలంటారు తమిళదేశంలో. వాడు పరమశివుడి మీద స్తోత్రాలు పత్తికాలు పాడటం మొదలుపెట్టాడు. ఆ చిన్ని పిల్లవాని యొక్క చేతులు కందిపోతాయేమో అని పార్వతీ పరమేశ్వరుడు పైనుంచి తాళాలు కిందకి విడిచిపెట్టారు. ఆ తాళాలు వాయిస్తూ ఉన్నంతకాలం జ్ఞాన సంబంధాలు అవి వాయిస్తూనే పత్తికాలు పాడేవారు. అమ్మవారి స్తన్యమును తాగినంత మాత్రం చేత ఇదే సౌందర్యాల్లో ద్రవిడ శిశు అంటారు శంకరాచార్యులు వారు. జ్ఞాన సంబంధ శివదర్శనాన్ని పొందగలిగారు. అమ్మ అనుగ్రహంతో అయ్యే దర్శనం అవుతారు. ఆవిడ అనుగ్రహించాలి. మహామాయాస్వరూపిణి అయిన తల్లి ఉద్ధరిస్తే శివుడు అర్థమవుతాడు, సత్యం తెలుస్తుంది. జగత్తు నుండి జగదీశ్వరుడు తెలుస్తాడు, విశ్వములో విశ్వనాథుడు అర్థమవుతాడు, విశ్వమునందు విష్ణు అర్థమవుతాడు. దానికి ఆమె కారకం కావాలి, ఆవిడ అనుగ్రహం ఉండాలి. అందుకని అమ్మ మొదటి నమస్కారం. కాబట్టి చాంపేయ గౌరార్థ శరీరకాయై కాదు, చాలా బలమైన కారణం ఒకటి, ఆవిడ పాతివ్రత్యం ఎటువంటిదో శంకర భగవత్పాదులు ఆవిష్కరిస్తున్నారు. ఈ ఒక్క కారణం చెప్పి నేను ఇవాళ ప్రవచనాన్ని పూర్తి చేస్తాను. చంపాదేశమునందు పుట్టినటువంటి చెట్టు కనుక, ఆ చెట్టుకు పూసిన పువ్వు కనుక సంపంగి పువ్వుకి చాంపేయ కుసుమము అని పేరు. అది మొదట చంపాదేశంలో పుట్టింది కాదు. చాంపేయ అన్న మాటకు అర్థం ఏమిటంటే తుమ్మెదల చేత ఆవరింపబడి ఉంటుంది. మనకి సంపంగి పూలలో రెండు రకాలు ఉంటాయి, ఆకుపచ్చ సంపంగి అని ఒకటి. ఇది రెక్కలు ఇలా విచ్చుకుని ఉంటుంది, మంచి సువాసనాభరితంగా ఉంటుంది, కానీ దాని మీద తుమ్మెద వాలదు. కారణం ఏమిటంటే దానికి తేనె ఉండదు, అందుకని తుమ్మెద రాదు. ఏ పువ్వు మీదైనా తుమ్మెద వాలకపోతే ఆ పువ్వుకి అమరి అద శాస్త్రం. కాబట్టి ఆకుపచ్చ సంపంగి ప్రీతి అని కానీ ఆకుపచ్చ సంపంగితో అమ్మవారిని పోల్చడం కానీ ఎప్పుడూ చెయ్యరు. రెండవది సింహాచలం సంపంగి అంటారు. సింహాచలం సంపంగి పసుపు ఎరుపు తెలుపు మూడు కలిసిన రంగుతో ఉంటుంది, మంచి సువాసనాభరితంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా అలా చేశారో లేదో నాకు తెలియదు, కానీ అసలు ఆ సంపంగి పూలతో పూజ చేసి తలుపేసి మరునాడు తలుపు తీసినప్పుడు పూజామందిరం ఉంటుంది, అవి తమలో ఉన్న సర్వస్వాన్ని పరమేశ్వరుడికి అర్పణం చేశాయా అనిపిస్తుంది. ముచికలు పువ్వు రేకులు విడిపోయి రెక్కలన్నీ ఇలా పడిపోతాయి, పడిపోయి దానిలో ఉన్న పుప్పుడి కూడా ఏదో అక్కడ రజన కింద పడిపోతుంది పూజామందిరంలో. అది ఇక తనకి అని ఏమీ వించుకోదు.
పరమశివుని మ్రోల తాను విడిపోయి ఆయనలో ఐక్యం అయిపోయిందేమో, దీనిలానే బతకగలనా అనిపిస్తుంది సంపంగి పువ్వు పూజ చేస్తే. అటువంటి సంపంగి పువ్వు ఉంది, అది సింహాచల సంపంగి. అమ్మవారిని చెప్పేటప్పుడు శంకరాచార్యుల వారు అదిగో ఆ పువ్వుతో చెప్తున్నారు, చాంపేయ గౌరార్ధ శరీరకాయై. ఎందుకు వచ్చింది ఆవిడకి ఆ రంగు? అసలు ఆమె హిమవంతునికి కుమార్తెగా జన్మించినప్పుడు నల్లని పిల్లగా పుట్టింది. నల్ల పిల్లగా పుట్టింది కాబట్టే కాళీ అని పిలిచాడు హిమవంతుడు. ఆయన పెట్టుకున్న పేరు కాళీ. నల్ల పిల్లగానే ఆమె పరమశివుణ్ణి చేపట్టింది. పార్వతీదేవి రంగు నలుపు, అందుకే నారాయణ నారాయణి. వాళ్ళిద్దరూ అన్నా చెల్లెలు, శివ శివ అలాగే నారాయణి నారాయణి భార్యాభర్తలు కారు అన్నా చెల్లెలు. అందుకే అన్నగారు నలుపు, చెల్లెలు నారాయణి నలుపు. ఇప్పుడు ఈ నల్లని పిల్ల కాళీ పరమశివునికి లాలైంది. ఆయన కర్పూర గౌరార్ధ శరీరకాయ, పక్కనే చెప్పారుగా శంకరాచార్యుల వారు, తెల్లటి శరీరం ఆయింది. స్ఫటికమణి నిభం, స్ఫటికమణి ఎలా ఉంటుందో కర్పూరం ఎలా ఉంటుందో అలా ఉంటాడు ఆయన. ఆయన ఇప్పుడు ఈమె నలుపుని ప్రశ్నించలేదు. ఇంత తెల్లగా ఉంటాను, నువ్వు ఇంత నల్లగా ఉంటావని ఆయన అనలేదు. ఆయనకు అటువంటి భావన ఉండదు. అసలు లోకంలో పెద్దలకే ఉండినప్పుడు ఇక పరమేశ్వరుడు కుంటుందా? కానీ ఒకనకొకనాడు జరగవలసిన దేవతా కార్యాన్ని ఆలోచించాడు. అదే లీల అంటారు. ఆలోచించి అమ్మవారిని ప్రేరేపిస్తే తప్పది జరగదు. అందుకని ఆయన ఏం చేశాడు, పక్కన కూర్చున్న పార్వతీదేవి వంక ఒకసారి ఇలా చూశాడు, తన వంక ఓసారి ఇలా చూసుకున్నాడు. చూసుకుని ఆవిడ ఓ ఆయన రంగు నా రంగు చూస్తున్నారు అని అర్థమయ్యేటట్టుగా చూసి ఓ చిన్న నవ్వునవి కాళీ అని. వెంటనే ఆవిడకి ఎక్కడ లేని కోపం వచ్చింది. కోపం వస్తుందా అండి అంటే అలా వస్తేనే అందం. దంపతుల మధ్య ఎప్పుడూ కోపం రాలేదనుకోండి, ఆ దాంపత్యంలో ఏదో దోషం ఉందని గుర్తు. దంపతులు అన్న తర్వాత ఎక్కడో చిన్న అలక రావాలి, ఎవరి ముందు మాట్లాడుకోవాలనుకోవాలి, కొంచెం కోపం నటించాలి, ఆ తర్వాత కలుసుకోవాలి, అదో మాధుర్యం. అది ఆది దంపతుల మధ్య కూడా ఉంటుంది. శంకరులు అంతటి వారు సౌందర్యలహరిలో దీన్ని వర్ణించారు, మృషాకృత్వా గోత్ర స్ఖలన మధవై లక్ష్య సమితం అన్న శ్లోకంలో. ఇప్పుడు మళ్ళీ ఆ శ్లోకం అన్ని చెప్తే ఎక్కడవుతుంది? కాబట్టి వాళ్ళ మధ్య చిన్న అలక అన్నది ఉంటుంది. కానీ మన అలకలు ఎందుకు పనికొస్తాయంటే, ఇదిగో ఇలా గొడవలు పడ్డానికి పనికొస్తాయి. కానీ వాళ్ళ అలకలు ఎందుకు పనికొస్తాయంటే లోక కళ్యాణం మనకు పనికొస్తాయండి. లీలగా అలక వాళ్ళని, అంతేకాని హేయమైన అలక కాదు, కానీ దాంపత్యపరంగా శ్లాఘనీయమని. ఆవిడ వంక చూసి కాళీ అన్నాడు శివుడు. వెంటనే ఆవిడకి అర్థమైంది, ఓహో స్వామి మీరు తెల్లగా ఉంటారు, నేను నల్లగా ఉంటాను. అంటే ఒక్క విషయంలో నేను మీకు తగినదానను కానన్న భావన మీ మనసులో ఉందన్నమాట. మీరు బయట పెట్టలేదు ఇన్నాడు. బయట పెట్టకుండా నా పట్ల మీరు ఎంతో సంతోషంగా ఉన్నట్లుగా నటించిన మహానటుడు మీరు. సంధ్యానృత్యం కాదు, నాతోనే నటించారు ఇన్నాళ్ళు. కాబట్టి నేను కూడా మీ మనసు పొంగిపోయే రంగు పొందుతాను. ఈ నలుపు ఆవిడంది, ఏమీ లేదయా, పరమేశ్వరుడు నా వంక చూసి ఖాళీ అన్నాడు. నా రంగు నలుపని కదూ, నేను ఒక అద్భుతమైన రంగు పొందాలని తపస్సు చేస్తున్న ఆయన ఆయన మనసు ప్రీతి పొందాలి నా రంగు చూసి. ఇంకెప్పుడూ నన్ను ఆయన ఖాళీ అని, ఆయనకన్నా నేను రంగు తక్కువదా అన్న భావన ఆయన మనసులో ఉండకూడదు, అందుకు వచ్చాను. ఆయన అన్నాడు, అంతవరకు బాగానే ఉందనుకో అమ్మా, వాంఛితార్థ ప్రదా ఇని లోకంలో అందరికీ కోరికలు తీర్చేదానివి నువ్వా, నీకెవరు తీర్చాలమ్మా కోరిక? నువ్వు తలుచుకుంటే ఆ నలుపు పోయి నీకు కావలసిన రంగు పొందలేవా? మరి ఎవరి గురించి తపస్సు చేసి ఎవరి అనుగ్రహంతో నువ్వు రంగు మార్చుకోవాలనుకుంటున్నావు? తల్లి నేను ఒక్క మాట చెప్తాను, చెయ్యి అన్నాడు. ఏం చేయమంటావండి? నీకు నలుపు మీద కదూ విరక్తి వచ్చింది, ఇప్పుడు నీ నలుపుతనాన్ని అంతటినీ వదిలిపెట్టు. నీ శరీరంలో ఉన్న నలుపు రంగునంతటినీ కూడా నేను వేరొక శరీరానికి ఇస్తాను. నీలోంచి వచ్చినటువంటి ప్రతిబింబస్వరూపమైనటువంటి వేరొక శరీరానికి ఇప్పుడు ఈ నల్లటి పిల్ల దేనికి పనికి రావాలంటే నువ్వు ఆయన ఇల్లాలివి. కానీ నీలోంచే విడిచిపెట్టబడిన నల్ల రంగుతో కూడుకున్న పిల్ల కన్యక, ఆమెకి ఇంకా పెళ్లి కాలేదు. ఆ కన్యక కాళీ రూపంలో నల్లగా ఉన్న ఆ పిల్ల శుంభ విశుంభుల్ని చంపాలి. అందుకునమ్మా కన్యక చేతిలో చచ్చిపోతానన్నాడు కాబట్టి ఆ నలుపు రంగు వదిలిపెట్టు అన్నాడు. ఆమె నలుపు రంగు వదిలిపెట్టింది. ఆ నలుపు రంగు శరీరాన్ని పొంది, వేరొక అమ్మవారిలోంచే వచ్చిన వేరొక శరీరాన్ని పొంది నల్ల పిల్లగా
కాళీ అన్న పేరుతో వచ్చి అక్కడ నిలబడితే కాళీ అమ్మవారికి ఉన్న మొదటి నామం కనుక బ్రహ్మగారు ఇప్పుడు ఆ పిల్లకి కౌశికి అని పేరెట్టాడు. పెట్టి సింహవాహనాన్ని సమకూరిస్తే ఆ పిల్ల వెళ్ళి శుంభని శుంభుల్ని పరిమార్చింది. అంటే రాక్షస సంహారము కొరకు భూత భవిష్యత్వర్తమాన కాలములు తెలుసున్నటువంటి పరమశివుడు ఆడినటువంటి నాటకం కాళీ అని అమ్మవారి వలన ప్రయోజన సిద్ధి పొందాలని. అమ్మవారు మాత్రం అయ్యవారితో ఆనుకూల్యత ఎందు కించిత్ తేడా వచ్చినా ఆవిడ ఒప్పుకోదు. ఆవిడ పాతివ్రత్యం అటువంటిది, అన్ని విధాలా మా ఆయనకి తగిన దానం అవ్వాలి. ఇప్పుడు ఆవిడ అనుకుంది, లలిత ఎరుపు రంగులో ఉంటాను, ఎరుపు రంగులో ఉంటాను, నల్లగా కాళీ ఉంటాను, మా ఆయన నల్లగా ఉన్నందుకు కదూ నన్ను అలా అన్నారు, కాబట్టి ఇప్పుడు మా ఆయన మురిసిపోవాలంటే ఆయన తెలుపు నా ముందు పేలవంగా ఉండాలంటే నేను ఒక గొప్ప రంగు పొందుతానని తెలుపు ఎరుపు పసుపులతో కూడుకున్న రంగులోకి మారి గౌరీ అని పేరు పెట్టుకుని వెళ్ళి పక్కన కూర్చు. పరమశివుడు చూసి అన్నాడు, ఏమిటి కాళీ అన్నందుకే ఇంత ఉద్ధతి అన్నాడు. ఆవిడంది, ఏమో మీరు ఎందుకన్నా ఇలా చూసుకుని ఇలా చూసి కాళీ అంటే నేను భరించలేకపోయాను. దాంపత్యంలో ఆ పాటి మీకు తగిన దానను కానన్న మాట కూడా నేను భరించలేకపోయానండి. అందుకే ఇప్పటికీ ఆడపిల్ల పెళ్లి చేసే ముందు గౌరీ తపస్సు చేయిస్తారు. గౌరీ పూజ చేయించడానికి కారణం ఏంటంటే అమ్మవారికి షోడశోపచారాలతో శ్రద్ధగా పూజ చేసి వీడియో మీద పిచ్చితో ఇటు తిప్పి పూజ చేయకూడదు. అమ్మవారిని పూజ చేసి, అమ్మా మీరు ఆది దంపతులే, నిన్నొక్కసారి ఖాళీ అంటేనే నీకంత కోపం వచ్చిందే, అమ్మా నేను గృహస్థాశ్రమంలో కడుతున్నాను, నా సంతోషం అంతా ఆయనతోటిదే కదా, నా అదృష్టమే నువ్వు దొరకడం అని ఆయన అన్నప్పుడు కదూ నా మనసుకి ఆనందం దానికి మాలిందనివి అంటే నాకు ఎంత బాధగా ఉంటుందమ్మా. అందుకని నా భర్త మనసులో నాకు పరిపూర్ణమైన స్థానం కలిగి మీ ఇద్దరూ సంతోషంగా ఉన్నంత సంతోషంగా ఉండగలిగిన అదృష్టాన్ని నాకు కూడా కృపచేయి. ఆడతనంలో నీలాంటి పిల్లనేగా, నీకేది బాధ కలిగించిందో అది నాకు బాధ కలిగిస్తుందిగా, అందుకనమ్మా నన్ను మాత్రం భర్తతో అన్యోన్యత విషయంలో ఎన్నడూ లేనిదానను చెయ్యకుసుమా అని గౌరీ తపస్సు చేసి అప్పుడు పీటల మీద కడుతుంది అమ్మవారిని ప్రార్థించి. అటువంటి తల్లి కాబట్టి ఇప్పుడు గౌరవ అటువంటి చాంపేయ గౌరార్థ శరీరకాయ అమ్మా నీ భర్త ఒక లీల చేసి రాక్షస సంహారం కొరకు లోకరక్షణ కొరకు నీలోంచి కౌశికీ రూపాన్ని ఆవిష్కరింపచేసినవాడు, నువ్వో నీ భర్త యొక్క ప్రీతి కొరకు పసుపు ఎరుపు తెలుపు రంగులతో ఉన్నటువంటి సంపంగి పువ్వు యొక్క రంగుని పొందినటువంటి దానివి. తుమ్మెదలు ఎప్పుడూ గుమిగూడి ఉంటాయి సంపంగి పువ్వు మీద. సింహాచలం సంపంగి తోటల్లోకి మీరు ఎప్పుడైనా వెళ్ళారో లేదో నాకు తెలియదు, తుమ్మెదల రథ వినపడుతూ ఉంటుంది అక్కడ. ఎన్ని తుమ్మెదలు తిరుగుతాయో సంపంగి తోటల్లో, త్రాసుపావులు కూడా తిరుగుతూ ఉంటాయి. పరమేశ్వరుని యొక్క చూపులే ఆ తుమ్మెదల బారులు, అమ్మవారి యొక్క ముఖమే ఆ సంపంగి పువ్వు. ఆయనని మహాకామేశ్వరుడిగా నిలబెట్టగలిగిన అందమావిడిది కనుకనే, ఆ పాతివ్రత్యం అటువంటిది కనుకనే కాముణ్ణి కాల్చిన వాణ్ణి తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకుని తాళి కట్టించుకుని కామేశ బద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరా అని పిలుచుకుంది. అమ్మా అంతటి పతివ్రతవమ్మా, అటువంటి తల్లికి నేను కొడుకునవడం నా అదృష్టం, అందుకని మొదటి నమస్కారం నీకేనమ్మా. అందుకని చాంపేయ గౌరార్థ శరీరకాయ కర్పూర గౌరార్థ శరీరకాయ. ఇవాళ అమ్మా అయ్యా సంతోషం పొందారు కాబట్టి అయ్యవారి తెలిపి ఏమిటో రేపటి రోజున విందురు గారి. రేపు సాయంకాలం 6:30 ఖచ్చితంగా ప్రారంభం చేస్తాను. ఇక ప్రారంభోపన్యాసాలు పరిచయాలు అవి ఏమీ ఉండవు, తిన్నగా వీరికి మీదకి రావడం, ఉపన్యాసం మొదలు పెట్టడం. కాబట్టి ఇవాళకి ఇప్పటికే సమయం చాలా దాటింది కాబట్టి ఇక్కడతో ప్రవచనాన్ని పూర్తి చేస్తూ మంగళాశాసన వరై మదాచార్య పురోగమై సర్వైత్త పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవక్కాయజం వా శ్రవణైనజం వా మనసం వా అపరాధం విహితమ విహితం వా సర్వమేత్తక్షమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.